ఫ్రెండ్స్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ పీస్ పైవైపున బ్యాక్ బెల్ట్ పీస్ ని తీసుకొని ఇలా పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ ని పైవైపునకు తీసుకొని పైవైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి బ్యాక్ వైపున టక్సులు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ లో పెట్టుకున్న ఈ రెండు టక్సుల్ని కలిపి టక్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు టక్సుల్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఈ చివరి నుండి పట్టుకుంటే మనకి ఈ కుట్టు స్ట్రైట్గా వస్తుంది. ఇలా పెట్టి ఇప్పుడు మనకి ఈ పొడవు ఎంత పొడవు కావాలి అనుకుంటే ఆ పొడవు వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఈ కుట్టుని స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా చిన్న పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ పీస్ క్రాస్ కట్ చేసుకోవడం వల్ల షేప్ ఇలా అణిచినట్లుగా కాకుండా ఈ విధంగా నీట్గా వస్తుంది. మరలా ఈ రెండవ కుట్టు వేసుకోవాలి. ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ టక్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఉండేలా పెట్టుకొని వేసుకోవాలి. ఈ డాట్ని స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ ఉండేలా స్టార్ట్ చేసుకొని ఈ చివరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా మూడవ డాట్ని వేసుకోవాలి. ఈ రెండు డాట్స్కి మధ్యలో ఉండే విధంగా పట్టుకొని ఇక్కడి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ సెట్ అయిందా లేనిది తెలుస్తుంది. ఈ విధంగా ఈ టక్సులు నీట్గా వేసుకుంటే మనకు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నీట్గా సెట్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్, షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్న పీస్, ఇదే సైజులో మరో రెండు ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని పెట్టి ఈ పీస్ పైవైపున బ్లౌజ్ పీస్ని పెట్టి
ఈ పీస్ పైవైపున బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్న షేప్ బెల్ట్ను పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. ఇదే విధంగా ఈ లైనింగ్ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. ఇలా తీసుకొని పైవైపున కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ వైపున క్రాస్ ఏమైనా ఉన్నదేమో చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్రాస్ ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీస్లు ఏమన్నా ఉన్నాయేమో గమనించుకొని ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఎక్స్ట్రా ఖర్చుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా లోపల వైపున ఉన్న ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ చివరి వైపున లూజ్ కంటే చెస్ట్ దగ్గర లూజ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు వారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ చివరి వైపున లూజు, ఇక్కడ లూజు ఒకటే వస్తుంది అని చెప్పి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివరన చిన్న చిన్న క్రాస్ పీసులు లేకుండా ఈ టక్స్ సమంగా వేసుకుంటే ఇక్కడ లూజ్ ఎక్కువగా వస్తుంది, ఇక్కడ లూజ్ తక్కువగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్స్ను ఫాలో అయ్యి మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బుక్స్లు కాజాల్ బెల్ట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం కాజాల్ బెల్ట్ వేసుకుందాం. కాజాల్ బెల్ట్ వేసుకోవడం కోసం లోపల వైపు నుండి ఎక్స్ట్రా పీస్ను పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని పైవైపునకు తీసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఈ కుట్టు పైవైపునకు వరకు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. కాజల్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం మధ్యలో మరొక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసుల్ని రెండు పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపున కొంచెం ఎక్కువ ఉండేలా ఈ చివరి వైపున కొంచెం తక్కువ ఉండేలా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారకుండా ఉంటుంది.
ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ పీస్లో ఈ టక్స్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ హ్యాండ్ పీస్ని కొంచెం కొంచెంగా ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్కి చివరి వైపున అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ టక్స్ వరకు ఈ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పీస్ని రెండు చివరలు కలిపి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ కరెక్ట్గా స్టిచ్ చేసుకునేట్లయితే ఈ సైడ్స్ జాయిన్ చేసినప్పుడు ఈ రెండు చివరలు కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండు చివరలు కరెక్ట్గా సరిపోలేదు అంటే మీరు ఇక్కడ ఎక్కడో ఖర్చులు సరిగ్గా పెట్టలేదు అని. మరొకసారి ఇలా సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా చివరగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చివరన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్లో ఎంత లూజ్ ఉన్నది చూసుకొని ఆ లూజుకు సరిపడా మనం కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర లూజ్ ఎంత ఉన్నది చూసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఆర్మ్ లూజ్ వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండవ వైపున ఇదే విధంగా హ్యాండ్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపున హ్యాండ్స్ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ భాగాన్ని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న ఈ క్రాస్ పీస్ని నెక్ పీస్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ సరిగా రావట్లేదు అంటే ఈ నెక్ రౌండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు ఒక్కటే లెంత్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈ నెక్ పార్ట్ మనం ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా రౌండ్గా వస్తుంది. ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత ఈ క్రాస్ పీస్ ఎక్కువగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి వస్తున్న ప్రాబ్లం.
ఈ నెక్ సాగుతుంది అని చెప్పి. నెక్ ఇలా మామూలుగా పెట్టి కుట్టేస్తే సాగుతుంది. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ని జస్ట్ ఇలా ఇలా మనకి పట్టుకుంటే కొంచెం సాగినట్లుగా వస్తుంది. ఈ పీస్ని జస్ట్ ఇలా కొంచెం సాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ సరిగ్గా సెట్ అవుతుంది. నెక్ వేసుకున్న తర్వాత జారినట్లుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇలా నెక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యి స్టిచ్ చేసుకోండి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో చిన్న టక్సులు పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ నెక్ రౌండ్ దగ్గర టక్సులు పెట్టుకోవాలి. ఈ విధంగా నెక్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర టక్సులు పెట్టుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పైవైపునకు తీసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్కి ఈ కుట్టుకు పైవైపున కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మోడ్రన్ స్టైల్లో ఉండే క్రాస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం పూర్తయింది. మోడ్రన్ స్టైల్ అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూ లుక్. నార్మల్గా అయితే షోల్డర్ పెద్దగా ఉంటుంది, ఆ విధంగా కాకుండా షోల్డర్ చిన్నగా వచ్చి ఈ నెక్ లెంత్ బాగా డీప్గా వచ్చి కొత్త స్టైల్లో ఉండే ఈ మోడల్ బ్లౌజ్ నార్మల్ శారీస్ మీద బ్లౌజెస్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే లుక్ చూడటానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా మోడర్న్ స్టైల్లో ఉండే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.